ఇక మరోవైపు నెల్లూరు జిల్లాలో కరోనా వ్యాప్తి చెందకుండా జిల్లా అధికారులు వైద్యశాఖ అధికారులు భద్రతా చర్యలు చేపట్టారు. దుబాయ్ నుంచి నెల్లూరు బస్టాండ్కు 6 బృందం చేరుకుంది. ఆ బస్టాండ్ నుంచి విజయవాడ పయనమవడానికి రెడీ అవుతున్న సమయంలో 6 మందిని వ్యక్తులను జిల్లా వైద్యశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైట్, ఇక నెల్లూరు జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా జిల్లా అధికారులు వైద్యశాఖ అధికారులు భద్రతా చర్యలు చేపట్టారు. దుబాయ్ నుంచి నెల్లూరు బస్టాండ్కు 6 బృందం చేరుకుంది. ఆ బస్టాండ్ నుంచి విజయవాడ పయనమవడానికి రెడీ అవుతున్న సమయంలో 6 మంది వ్యక్తులను జిల్లా వైద్యశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడ నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక వైద్య అధికారులు ఆ బృందానికి కరోనా వైరస్ పరీక్షల నిమిత్తం రక్త నమూనాలు సేకరించారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ముఖ్యంగా దుబాయ్ నుంచి నెల్లూరు 6 బృందం చేరుకున్నట్లుగా తెలుస్తుంది. నెల్లూరు బస్టాండ్లో వారిని అధికారులు అయితే గుర్తించారు. వారి ఏదైతే బ్లడ్ నమూనా శాంపిల్స్ కూడా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి రంజిత్? ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్ కరోనా వైరస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా మనం చూస్తున్నట్లయితే జిల్లాలో కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా ఇప్పటికే 5 కరోనా కేసులు కూడా నమోదైనట్టు తెలుస్తుంది. వారిలో ఒకటి కోలుకున్న పరిస్థితి కూడా అయితే నెల్లూరు జిల్లాలో ఉంది. అదేవిధంగా విజయవాడ నుంచి అంటే దుబాయ్ నుంచి కూడా చెన్నై ఎయిర్పోర్ట్ కు చేరుకొని 6 మంది కూడా నెల్లూరుకు వచ్చి, నెల్లూరు నుంచి కూడా 3 విజయవాడ వెళ్ళుటకు ఆర్టీసీ బస్ స్టాప్ లో ఉండగా వైద్య అధికారులు గుర్తించి వాళ్ళ పాస్పోర్ట్స్ కూడా రిసీవ్ చేసుకొని వాళ్ళకు వైద్య పరీక్షల నిమిత్తం కూడా నెల్లూరు జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ తరలిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఈ నేపథ్యంలో కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించిన ముగ్గురికి సంబంధించిన కూడా వాళ్ళ బంధువులు అదేవిధంగా వాళ్ళ కుటుంబీకులు కూడా వచ్చి అంటే వైరస్ కరోనా వైరస్ సంబంధించి పరీక్షలు చేసుకోవడానికి కూడా వాళ్ళు నిరాకరిస్తున్న పరిస్థితి కూడా నెల్లూరు జిల్లాలో నెలకొందని కూడా చెప్పుకోవచ్చు రంజిత్. రైట్, థ్యాంక్ యూ సునీల్.